బహుశా కేసీఆర్ గారు లాంటి నాయకుడు ఈ దేశంలోనే ఎవరు లేరు కావచ్చు, ఈ 29 రాష్ట్రాలలోనే ఎవరు లేరు కావచ్చు. ఎందుకంటే కేసీఆర్ గారు ఒక సిద్దిపేట నుంచి పోటీ చేసే ఎమ్మెల్యే కాదు, సిద్దిపేట ఎమ్మెల్యే అయ్యాడు, కరీంనగర్ లో ఎంపీ అయ్యాడు, గజ్వేల్ లో ఎమ్మెల్యే అయ్యాడు, మెదక్ ఎంపీ అయ్యాడు, మహబూబ్ నగర్ కి ఎంపీ అయ్యాడు. బహుశా ఈ రాష్ట్రంలో ఏ కాన్స్టిట్యూన్సీ పడితే ఆ కాన్స్టిట్యూన్సీ పోయి నేను నాయకుని రాని చూపించిన ఘనత ఒక కేసీఆర్ గారిదే తప్పితే ఈ తెలంగాణ రాష్ట్రంలో కూడా బహుశా కొట్లాడి తెచ్చిన ఘనత కేసీఆర్ గారిది. కాని అట్లాంటి నాయకుని పట్టుకొని నోటికొచ్చినట్టు నువ్వు మాట్లాడుతావా? గుర్తుపెట్టుకో మిత్ర, ఇంతలా కేసీఆర్ గారి కాలు గొడికి కూడా నువ్వు పనికిరావు. నువ్వు ఏదో ఏ చేస్తా బీ చేస్తా ఈ రాష్ట్రంలో అనుకుంటున్నావు, కేసీఆర్ గారి వెంటగా కూడా నువ్వు పీకలేవు. ఇంతలా ఇది గుర్తు పెట్టుకో. ఈసారి నీకు దమ్ము ధైర్యం ఉంటే ఇలా హుజూరాబాద్ నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా ఇలా ఆలోచించే పరిస్థితికి వచ్చారు. ప్రజలకి మొత్తం అర్థమైపోయింది ఈయన ఎంత పెద్ద మోసగాడనేది. స్వయంగా ఆయన నోటితోనే చెప్పింది కదా. ఎందుకంటే ఎట్లయితే కేసీఆర్ గారికి వెనుపోటు పొడిపించుకుందో, వెనుపోటు పొడిచిందో, కేసీఆర్ గారితో వెనుపోటు ఎట్లయితే ఇంకా రాజేందర్ గారు పొడిచిందో, ఇలా హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజల్ని కూడా అదే విధంగా వెనుపోటు పొడుస్తా ఉన్నాడు. ఇలా నమ్మి ప్రజలు నీకు ఓటేస్తే తేన పూసిన కత్తిలక్క ఇలా హుజూరాబాద్ ప్రజల గొంతుని కోస్తా ఉన్నావు కదా. హుజూరాబాద్ ప్రజల్ని ఎందుకు ఓటేస్తాం రాయ్యా ఈటల రాజేందర్కి అనుకునే పరిస్థితిలాగా ఇవాళ తీసుకొస్తున్నావు. కాబట్టి నువ్వు ఎంత పెద్ద మోసగానో హుజూరాబాద్ ప్రజలే కాదు యావత్ తెలంగాణ మొత్తం కూడా అనుకుంటున్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి నేను కూడా ఈ 5వ తారీఖుకి మీడియాలందరినీ కొడతా ఉన్నా, హైదరాబాద్ లో ఉన్న ప్రతి మీడియా ఛానల్ ఇక్కడ ఉన్నాను. కాబట్టి దయచేసి దండం పెట్టి కొడతా ఉన్నాను. మీరందరూ కూడా 5వ తారీఖుకి 11 గంటలకి హుజూరాబాద్ అంబేద్కర్ చౌరస్తాకి రావాలి. కేసీఆర్ గారు హుజూరాబాద్ లో ఎంత అభివృద్ధి చేసిందో నేను చూపిస్తా. ఈటల రాజేందర్ గారు ఎంత అభివృద్ధి చేసిందో ఆయన వచ్చి చూపించాలి. ఆయన ఇట్లా రాకపోతే ఆయన అభివృద్ధి చేయలేని ఆయన ఒప్పుకున్నట్టే ఇలా అసెంబ్లీ సాక్షిగా నేను చెప్తా ఉన్నాను. మళ్ళా ఇంకొక మాట కూడా ఏం మాట్లాడిండు, నన్ను ఎమ్మెల్యేగా చాలా అవమానిస్తా ఉన్నారు హుజూరాబాద్ నియోజకవర్గంలో, ఏ శీలా వర్గం మీద కూడా నా పేరు పెట్టలేరు అని నిన్న ప్రెస్ మీట్ లో చెప్పినావు కదా ఇంకా రాజేంద్ర. నేను నేను అడుగుతా ఉన్నా ఒక్క శిలా వర్గమైన హుజూరాబాద్ నియోజకవర్గంలో నీ పేరు లేని చూపి నాకు. నేను ఈ అసెంబ్లీలో గాంధీ గారి ముంగట నా ముక్కు భూమికి రాని తప్పైందని చెప్తా. అన్ని శిలా వర్గాల మీద నీ పేరు ఉంటే నువ్వు ముక్కు భూమికి రాస్తావా చెప్పు ఇంటలా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. మళ్ళేమంటాడు, కళ్యాణ్ లక్ష్మి చెక్కులు పంపిణీ చేస్తా ఉన్నాడు, నన్ను పిలుస్తలేరు అంటా ఉన్నాడు. ఎంత పచ్చి అబద్దాలంటే హుజూరాబాద్ ఎమ్మెల్యే గారు ఫోన్ చేసి ఎమ్మెల్యే గారికి వాళ్ళ చెక్కులు పంచుతున్నాము మీరు రాండి అని నన్ను పిలిస్తే రాండి నువ్వు. ఎందుకు బ్యాక్గ్రౌండ్ లో ఫ్లెక్స్ లో కూడా నీ ఫోటో పెట్టింది నిజం కాదా? వాస్తవంగా చెప్పాలంటే ఈయనకి పేదల పక్షాన కొట్లాడి వాళ్ళ గురించి అభివృద్ధి చేయాలనే ఆకాంక్ష లేదు.
కేవలం ఓటు తనుకోని పోవాలి రాజకీయాలు చేయాలని తప్పితే పేదోళ్ళకి సేవ చేయాలని ఒక ఆలోచన ఇక ఉండడు. ఉండేవాడు ఉంటే ఈ విధంగా మాట్లాడు. నేను అడుగుతున్నా, ఈటల రాజేందర్ గారు పల్లె ప్రగతి పట్టణ ప్రగతి ప్రోగ్రాం ఉన్నప్పుడు 106 గ్రామ పంచాయతీలో 60 వార్డులలో మనము గ్రామ సభలు పెట్టుకున్నప్పుడు నేను దాదాపు 85 ఊర్లు నేను తిరిగినా కదా, దాదాపు ఈ 60 వార్డులు నేను తిరిగినా కదా, మరి ఏదే ఒక్క వారికి నువ్వు ఎందుకు రాలేదు, ఈ అభివృద్ధి గురించి ఎందుకు అడగలేదు అని అడుగుతా ఉన్నా. నీ సొంత ఊర్లో 5000 మందితోని కమలాపూర్లో గ్రామ సభ పెట్టిన రోజు నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటుంటే ఇదే కమలాపూర్లో నీ సొంత ఊర్లో గ్రామ సభకి నువ్వు ఎందుకు అటెండ్ కాలేదు అని నేను అడుగుతా ఉన్నా. అయ్యా, ఈటల రాజేందర్ గారు పూర్తిగా మోసం చేస్తా ఉంటావు అందరికీ, నీ మోసాలు నీకు అలవాటే, నీ సొంత ముదిరాజ్ కులస్తులకి హుజరాబాద్ నియోజకవర్గంలో ఏమైనా చేసినవా అని నేను అడుగుతా ఉన్నా. నీ సొంత ముదిరాజ్ కులస్తులకి నీ కుటుంబ సభ్యుల కోసము ముదిరాజ్ సంఘం నీ కమలాపూర్ ఊర్లో